మార్నింగ్ చిల్డ్రన్, సెకండ్ లెసన్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. మీనింగ్స్ రాసుకున్నారు కదా మీరందరూ, మీనింగ్స్ రాసుకున్నారు, క్వశ్చన్స్ రాసుకున్నారు. ఇంకా లెసన్లో బ్లాంక్స్ ఉన్నాయి, 7 బ్లాంక్స్. ఆ బ్లాంక్స్ ఈరోజు రాసుకుంటే సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది, మనం నెక్స్ట్ లెసన్కి వెళ్ళచ్చు. ఈరోజు బ్లాంక్స్ రాసుకోండి, మీనింగ్స్ క్వశ్చన్ ఆన్సర్స్ రాసేసుకున్న తర్వాత వన్ లైన్ లీవ్ చేసి ఖాళీలోని హెడింగ్ పెట్టండి. ఖాళీలు ఈ ఖాళీ కూడా ప్రతి దానికి లైన్ లీవ్ చేస్తూ రాయాలి. ఫస్ట్ ప్లాన్ మొత్తం అయిపోయాక సెకండ్ ప్లాన్కి లైన్ లీవ్ చేయాలి. ఫస్ట్ ధూపం వేయడం వల్ల ధూపం అంటే పొగ,
వేయడం వల్ల నీళ్ళంతా డాష్ తమ్మింది. ఎవరి అమాయకత్వానికి నవ్వుకున్నాడు? శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నాడు. చూడండి వాళ్ళు ఫస్ట్ నుంచి పరమానందయ్య శిష్యులకు వయస్సు పెరిగిన బుద్ధి పెరగలేదు. పరమానందయ్య శిష్యులకు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అనమాట. ఇది డాష్ రాయాలి. ఇంటికి అతిథులు వస్తే డాష్ చేయాలి. ఏం చేయాలి? మర్యాద చేయాలి. దొంగలు ఇంటికి డాష్ వేయడం మొదలు పెట్టారు. కన్నం అంటే కన్నం తింటే హోలు గోడ నుంచి హోల్ పెట్టేసి లోపల రావడానికి ట్రై చేశారు అనమాట. చన్నీళ్ళకి దొంగలు డాష్ వణికారు. ఎలా వణికారు? గజ గజ వణికారు. పళ్ళు పసుపు కుంకుమ పడి డాష్ మండాయి. ఏమండే? పళ్ళు మండాయి. ధూపం వేయడం వల్ల ఇంకంతా డాష్ కమ్మింది. పొగ కమ్మింది. పరమానందయ్య డాష్ అమాయకత్వానికి నవ్వుతున్నాడు. ఎవరి అమాయకత్వానికి? శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నాడు. జాగ్రత్తగా రాసుకోండి, తప్పు లేకుండా. ఒక అక్షరం కూడా తప్పు రాకూడదు. ఫింగర్ గ్యాప్ పెట్టి చక్కగా గడి నిండుగా ఉండాలి. అక్షరం పెంచి స్ట్రెస్ చేసి రాయాలి. ఎంత నీట్గా పెన్నుతో రాసినంత క్లియర్గా ఉండాలి. ఓకేనా? జాగ్రత్తగా రాసుకోండి.